ఇప్పుడైతే టేస్ట్ చేసే టైం అండి. కూర అయితే ఎంత బాగా వచ్చిందో అసలు. ఓకే అండి, ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. ముందుగా అయితే కలుపుతున్నాను నేను, వేడివేడిగా ఉంది. ఇది మనకి చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో కూర. చూస్తూ ఉండాలండి, చూడండి ముక్కలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. అంత చూస్తూ ఉండాలి. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు ఈ కూర చాలా స్పెషల్ అండి. ఎంత బాగుంటుందనుకున్నారు మాటలతో చెప్పలేను కానండి. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అబ్బో ఇవా అనుకునేవాళ్ళు కదా, అనుకునేవాళ్ళు కూడా ఒక్కసారి వండితే టేస్ట్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. అంత బాగుంటుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో చూసేసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అసలు ఈ కూర అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. అరే అసలు ఇంతవరకు తినని వాళ్ళు కూడా బా ఒక్కసారి టేస్ట్ చేద్దాం, ఒక్కసారైనా తినాలి అనిపిస్తుంది. చూసిన వెంటనే నోట్లో నీళ్ళు ఊరిపోవడం గ్యారంటీ, ఆని నోరు తెరవడం కూడా గ్యారంటీ. అంత బాగుంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం అండి, ఒకసారి పూర్తి వీడియో చూసి వచ్చేసేయండి, నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఓకే అండి, ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. ముందుగా అయితే కలుపుతున్నాను నేను, వేడివేడిగా ఉంది. ఇది మనకి చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో కూర, చూడండి. అంటే వట్టి చేపలు తినని వాళ్ళు కూడా చేసుకొని తిందామో ఒకసారి అనిపిస్తాం. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏమ టేస్ట్గా ఉంటుందండి. ఏదైనా కొందరికి తినే వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా, అదన్నమాట. ఈ మాత్రం ఇలా కలుపుకొని తింటేనే అసలు అదిరిపోయిద్దండి. అసలు ఎవరైనా సరే వంక పెడతారో చెప్పండి, ఇంత బాగా టేస్ట్గా ఉందంటే ఎవ్వరు. ఈ వంటకు వంక పెట్టడం కాదు కదా, ఎప్పుడు వండి పెడతారా అని ఎదురు చూస్తూ ఉండాలండి. చూడండి ముక్కలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో, అంత ఎదురు చూస్తూ ఉండాలి. ఇలా అన్నం ముందు నోట్లో పెట్టుకుంటే అసలు ఈ రుచి ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే వీడియో చూసిన వాళ్ళు కూడా ఎమ్మటే ఆ నోరు తెరిచేస్తారు, వెంటనే చేసుకొని తింటారండి, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు టేస్ట్ చేసేసి పూర్తి వీడియో ఎలా ఉందో కూడా చూడండి. టేస్ట్ చేస్తా ఫస్ట్ అయితే. ఇదిగోండి రొయ్యలు అయితే చక్కగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందుగా నేను డ్రైగానే వేయించుకున్నాను, వేయించుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను దాదాపుగా 1/4 కిలో పైన టమాటా తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ అండి, అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా ఉందండి. మనం ప్రతి ఒక్క కాలీఫ్లవర్ని మనం వేడిలో వేసి తీయాల్సిన అవసరం లేదు, అన్నిట్లో పురుగులు ఏమి ఉండవండి. జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. అందులో ఇది సీజన్, కొన్ని సీజన్లో మాత్రం బాగా పురుగు ఉంటుందండి. ఇప్పుడు నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. నాన్ వెజ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిగతా మసాలా దినుసులు అవన్నీ కూడా యాడ్ చేస్తాను. సో ముందుగా నేనైతే దాదాపుగా కొన్నిట్లలో అసలు నేను కరివేపాకు నాన్ వెజ్కి వేయనండి, కానీ దీనికైతే డ్రై ఫిష్కి మనం ముందుగా కరివేపాకు వేసి కొంచెం మనకి ఏంటంటే నీచు వాసన అనేది రాకుండా చాలా బాగా ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి. అండ్ అలాగే కొంచెం పసుపు మనం ఈ నూనెలో వేసామంటే మనకి కావాల్సినంత నీచు వాసన ఏం రాదండి, కావాల్సినంత మంచి అరోమా అయితే వస్తుంది. ఓకేనా అండి? అందుకనే ముందు అవి వేసానమాట. వాటిని మనం కడిగి పెట్టుకుందాం ఒకసారి. నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటానండి. ఓకే, అండ్ మీలో ఎవరైనా సరే వంట వీడియోలు చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి మా కింద డిస్క్రిప్షన్లో మా మేనేజర్ గారి నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడండి. మీరున్న ప్లేస్ నుంచి కూడా మాకు వీడియోస్ చేసి పంపించవచ్చు, మీ వీడియోస్కి మేమే డబ్బులు ఇస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రమోషన్స్, మీ ఛానల్ ప్రమోషన్స్ కానీ మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలంటే కూడా ఫుల్ డీటెయిల్స్ మా వైటీవీ మేనేజర్ గారితో మాట్లాడచ్చు. ఓకేనా అండి? అండ్ ఇప్పుడైతే మనకి చక్కగా నూనెలో ఇవి మగ్గుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని క్యాలీఫ్లవర్స్ ఒకేలాగా మనకి పురుగులు ఉండవండి, మళ్ళీ చెప్తున్నాను.
అది కొన్ని కొన్ని సీజన్ వైజ్గా వస్తాయి, అంటే ఆ ఫ్లవరు ఫ్లవర్లో వస్తుందంట పువ్వు. సో అన్నిటిని మనం వేడి నీళ్ళలో వేసి తీసి చేయాల్సిన అవసరం లేదు, శుభ్రంగా ఉన్నాయా లేదా అని కరెక్ట్గా నీట్గా పరిశీలించుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం మీకు ఒకటి చూపిస్తున్నాను, ఇదిగోండి దీన్ని ఏమంటారు, దీన్ని ఏం చేస్తారు, కొబ్బరికాయ. ఇది కొబ్బరికాయలో ఉండే టంక్ లోపల ఉండేది అన్నమాట. బట్ దీనితో మనం దీని ప్రత్యేకత ఏంటి మీకు తెలుసా అండి? దీని ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో ఉన్న నీళ్లు దీంట్లోనే ఇంకిపోతాయండి. ఇంకిపోయిన తర్వాత దీన్ని కొబ్బరి నూనెకి వాడతారనమాట. సో దానివల్లే కొబ్బరి నూనె చాలా శ్రేష్టంగా మనకు ఇంట్లో వాడుకునే విధంగా జుట్టుకి చాలా మంచిది అనమాట. సో ఇవి సపరేట్గా మీకు దొరికితే కూడా తెచ్చుకొని పట్టించుకోవచ్చు, లేదా కూడా మనకు ఉన్న కొన్ని ప్లేసెస్లో ఉన్నాయండి. సో దీని గురించి ఒక వీడియో కూడా నేను తీసానండి, YDTVలో పెడతాను, తప్ప కంపల్సరీ చూడండి, సరేనా? వీలుంటే చూడండి. ఓకే, దీన్ని కూడా కూరకు వాడతారా అనుకోకండి, కూరకు కాదండి, జస్ట్ నేను అది మన నూనె గురించి చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ఇది మగ్గిందండి, మగ్గిన తర్వాత ఇందులో మనం శుభ్రపరచుకున్నటువంటి రొయ్యలు వేస్తున్నానండి. చాలామందికి రొయ్యలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు అండి, ఆ స్మెల్ అంటే కూడా. మాకైతే చాలా ఇష్టం అండి ఎన్ని రొయ్యలు. ఇష్టం ఉన్న వాళ్ళు కొందరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు, కొందరేమో అపార్ట్మెంట్స్లలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి స్మెల్ నచ్చదనో, లేకపోతే కొందరు ఇష్టం ఉన్నా తినలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండుంటారు కదా. అలా ఎవరైనా ఉంటే నిర్మోహమాట లేకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి, సరేనండి? మర్చిపోవద్దు. ఓకే, సో ఇప్పుడైతే మనం చక్కగా కలుపుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే, మీరు కొత్త వాళ్ళు చేసే వీడియోస్, మా ఛానల్లో కొత్త వాళ్ళు చేసే వీడియోస్ చూడాలనుకుంటే వాళ్ళ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. YDTV తెలుగు కుకింగ్ బ్లాగ్స్ అని ఉంటుంది, చూడండి. లేదు అనుకుంటే మాత్రం నా వీడియోస్ చూడాలనుకుంటే ఈ YDTV నాన్ వెజ్ ఛానల్ వస్తుంది. YDTV నాన్ వెజ్ ఫుడ్లో నాన్ వెజ్ వస్తుంది, YDTV వెజ్ ఫుడ్లో వెజ్ వస్తుంది. అలాగే YDTV అనే ఛానల్లో మా రెగ్యులర్ ఫ్యామిలీ బ్లాగ్స్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వస్తాయండి, తప్పకుండా చూడటం మర్చిపోకండి, సరేనా? అలాగే మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అసలు ఈరోజు నేను ఒక వీడియో పెట్టానండి YDTVలో, మీరు కంపల్సరిగా చూడండి. అంటే మాకు ఎన్ని లక్షలు వస్తాయి నెలకి, అండ్ అలాగే మధు వాళ్ళు, ఉమా మధు వాళ్ళు, దీవెన జబర్దస్త్ దీవెన వాళ్ళు, ఉమా మధు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సొంతిల్లో వాళ్ళ సొంతిల్లు ఎక్కడ కొంటున్నారు, ఎన్ని లక్షల్లో కొనాలనుకుంటున్నారు, ఇవన్నిటికీ అన్నిటికీ సమాధానంగా నేను ఒక వీడియో పెట్టాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, తప్పకుండా చూడండి. YDTVలో ఉంటుంది అండి. ఇది 10 o'clock వచ్చింది కదండి, నైట్ 10 o'clock, అది 9 o'clock వచ్చేసింది అనమాట. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం వీటిని మనం కలుపుకుంటున్నానండి. ఇది కొంచెం వేగనిద్దామండి, కొంచెం వేగాలి, నూనెలో వేగాలి. డ్రైగా ఆల్రెడీ వేగాయి, కొంచెం నూనెలో వేగితే బాగుంటుంది టేస్ట్. చూసారండి ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు మనకి అంటే దీనికి తెలిసిన వాళ్ళకే తెలుస్తుందండి దీని వాల్యూ అంటారు కదా, అంత బాగుందన్నమాట, సూపర్గా అనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇప్పుడు మనం టమాటాను యాడ్ చేయాలి. ఈ టైంలో మాత్రం మీరు క్యాలీఫ్లవర్ వేయకండి, ముందుగా టమాటాను యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అవి నూనెలో బాగా మగ్గుతున్నాయి కదండి, ఇప్పుడు దీంట్లో ఉన్న జ్యూస్ వస్తుంది కాబట్టి ఇక అవి ఏంటంటే మళ్ళీ మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా టమాటాలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ వేసేసుకొని ఒకసారి మనం ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇంకా దీంట్లో నేను పసుపు యాడ్ చేసుకోలేదు, ఏమి యాడ్ చేసుకోలేదు. కొంచెం 2 మినిట్స్ మగ్గిన తర్వాత పసుపు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని దాని తర్వాత ఫినిష్ చేసేద్దాం. ఓకేనా అండి? సో మనం మూత పెట్టేసుకుందామా? ఓకే, మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి చూద్దామండి. కాలిపోయింది, మంచిగా మనకి మగ్గుతున్నాయి కదా చూడండి, బాగా పండువైతే ఇంకా బాగు కొంచెం పండువైతే ఇంకా బాగుంటుంది టమాటోలు.
కొంచెం మరి ఇవి కొంచెం అంటే ఐ మీన్ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదండి, అందుకని చెప్పేసి దూరగా ఉన్నాయి. ఈ పచ్చడి భలే ఉంటాయండి, పచ్చడి బాగుంటాయి, పచ్చడికి అయితే బాగుంటాయి. ఇప్పుడైతే మన దీంట్లో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అదేంటండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ అంటే మనం ఖచ్చితంగా వేయాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనండి, దాంతోపాటుగా ఉప్పు, ఉప్పు వేసాను. దాంతోపాటుగా పసుపు, నాన్ వెజ్కి పసుపు కొంచెం ఎక్కువ తినాలి. అండ్ అలాగే ఎర్రటి కారం. సో ఈ కారం చాలా రెడ్డిష్గా మంచిగా ఉంటుంది, కొంచెం కారం చాలు. ఇప్పుడు వీటిని మనం మంచిగా శుభ్రంగా కలుపుకుందామండి. కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ముందే వేసేస్తాం అనుకోండి, అందరికీ తెలిసిందే వంట వచ్చిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అడుగంటుకు పోతుంది. ఓకేనా, ఈ టైంలో వేసుకుంటే బెటర్. ఈ టైంలో మీరు గరం మసాలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు సాల్ట్ వేసాము, కారం వేసాము, ఇవన్నీ వేసాం కదా, కొంచెం మగ్గనివ్వండి, దాని తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం మంట మీద మగ్గనివ్వండి. ఓకేనండి, ఇప్పుడు దీంట్లో కొంతమంది ఏమో వాటర్ యాడ్ చేసుకోకుండా నూనె ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు అండి, కానీ వాటర్ యాడ్ చేస్తేనే ఇవన్నీ ఉడికిపోయి మనకి చాలా బాగుంటుంది కూర, కొంచెం జోరుగా ఉంటేనే మాకు ఇష్టం అన్నమాట. సో మీకు ఇలాగే డ్రైగా కావాలనుకుంటే మాత్రం మూత పెట్టేసుకొని సన్న మంట మీద మగ్గించుకోండి 15 నిమిషాలు, అంతే. నూనె కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ప్రతి ఇంట్లో నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు లాంటిది ఏమైనా యాడ్ చేయొచ్చని అడుగుతారేమో కొందరు, లేదండి నేనైతే వాటర్ యాడ్ చేస్తాము, పెరుగు యాడ్ చేసి ఎప్పుడు చేసుకోలేదు. ఓకే, మనకి టమాటా అనేది జ్యూసీ జ్యూసీగా లేదు కాబట్టి, అంటే ఎక్కువగా గుజ్జుతనం అనేది దాంట్లో లేదు కాబట్టి మనకి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఉడికిన తర్వాత మనకి సూపర్ టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది, చూసేయండి మీరు. ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీరు ఏంటి మామూలుగా ఎలా తింటారు, ఎలాంటి మసాలాలు వాడతారు అనే దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ మసాలా మా ఇంట్లో చేసిన రెగ్యులర్ ధనియాల పొడి కానీ అవి వాడతాను, ఇదిగోండి ధనియాల పొడి వాడుతున్నాను, ఆ దొరికింది కొంచెం ధనియాల పొడి. ఆల్రెడీ ఫ్రెష్ది అల్లం వెల్లుల్లిపాయలు వేయటమే చాలా ఇంపార్టెంట్ అండి, అది వేస్తే చాలా ఫ్లేవర్ వస్తుంది మనకి, దాని తర్వాత మిగతా ఏదైనా సరే. అలాగే కరివేపాకు వేసాం కాబట్టి పసుపు నూనెలో వేసుకున్నాం కాబట్టి ఇటువంటి నీచు వాసన రాదు, సరేనా. సో ఇది ఇలాగా సన్నది మంట మీద అలా ఉడకనివ్వండి, మంచి ఉడకాలన్నమాట. ఓకే, గుజ్జుగుజ్జుగా కనిపించాలి. సో మనకి కూర అయితే చాలా బాగా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతాకు, ఈ మెంతాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే కొత్తిమీర. ఓకేనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు అలా మూత పెట్టేసుకొని వదిలేసి ఇప్పుడు అన్నంలో కలిపి అలా తినిపిస్తాను మా పాపకి, అలాగే నేను కూడా తింటాను, ఎంత బాగుంటుందో చూడండి. ఇంతవరకు ఈ నాన్ వెజ్ ఐటమ్ తినని వాళ్ళు కూడా చక్కగా తినాలనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మర్చిపోయానండి మీకు కలిపి చూపించకపోతే ఎలాగా, ఇదిగోండి మనకి ఈ ఈ జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ అంతా కూడా మనకి అన్నంలో కలుస్తుంది. అండ్ అలాగే మనకు కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది. మనం ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకున్నానండి దీంట్లో, నేను బేసిక్గా వేసేదానికంటే తక్కువ వేసాను కాబట్టి మనకి అప్పుడే ఆయిల్ ఏం తెలియదు. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. ఈ రొయ్య కూడా భలే ఉడికిపోయిందండి బాబా, బాబా చూస్తే నోరు ఊడిపోవట్లేదా మీకు, అంటే నాన్ ఈ రొయ్యలు తినే వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రీలో కొందరికి అన్నయ్య మేము మిస్ అవుతున్నాం అనే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి, నాకు తెలుసు, వాళ్ళు కామెంట్ కూడా తెలియజేస్తారు అనుకుంటున్నాను డెఫినెట్గా. ఓకే, అలాగే మర్చిపోకండి ఇప్పుడు టేస్ట్ చేస్తాము, పూర్తి వీడియో చూసేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసే టైం అండి,
కూర అయితే ఎంత బాగా వచ్చిందో అసలు. ఆ మాత్రం కూర వేసుకుని అంత ఒత్తుగా తింటే కానీ తృప్తిగా ఉండదు అన్నమాట. సూపర్ టేస్టీగా అనిపిస్తుంది అండి కూర అయితే, మీకు అదిరిపోయే టేస్ట్లా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఏదో మనం టేస్ట్ చేద్దాం. ముందుగా అయితే కలుపుతున్నాను నేను, వేడివేడిగా ఉంది. ఇది మనకి చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో కూర చూడండి. అంటే వట్టి చేపలు తినని వాళ్ళు కూడా చేసుకొని తిందాము ఒకసారి అనిపిస్తాం. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎమ్మ టేస్ట్గా ఉంటుందండి. ఏదైనా కొందరు తినే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా, అదన్నమాట. ఈ మాత్రం ఇలా కలుపుకుని తింటేనే అసలు అదిరిపోయిద్దండి. అసలు ఎవరైనా సరే వంక పెడతారో చెప్పండి, ఇంత బాగా టేస్ట్గా ఉందంటే ఎవ్వరు. ఈ వంటకు వంక పెట్టడం కాదు కదా, ఎప్పుడు వండి పెడతారా అని ఎదురు చూస్తూ ఉండాలండి. చూడండి ముక్కలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో, అంత ఎదురు చూస్తూ ఉండాలి. ఇలా అన్నం ముందు నోట్లో పెట్టుకుంటే అసలు ఈ రుచి ఎప్పటికీ ఇంకా మర్చిపోకూడదు అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే వీడియో చూసిన వాళ్ళు కూడా ఎమ్మటే ఆ నోరు తెరిచేస్తారు, వెంటనే చేసుకొని తింటారండి, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకెందుకు కలుస్తాం, ఇప్పుడు టేస్ట్ చేసేసి పూర్తి వీడియో ఎలా ఉందో కూడా చూడండి, టేస్ట్ చేస్తాను ఫస్ట్. అయితే చూసారండి ప్రాసెస్ అంతా ఎలా ఉంది, నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు కలుస్తాం, మళ్ళీ టేస్ట్ అయితే చేసేద్దాం. బా బాగుందో అండి, అసలు అద్దరిపోయింది. డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలాగే మా ఛానల్ వచ్చే నాన్ వెజ్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్లో కొత్త వాళ్ళు చేస్తారు కదండి, వాళ్ళ వీడియోస్ చూడాలండి. కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, బాయ్ అండి. సూపర్ ఉంది.